స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ బోర్డ్. సో మీ ఎస్ఎల్ సిలబస్ బయాలజీ ఒకసారి తెలుసుకున్నామా? సో బయాలజీలో యూ హ్యావ్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రిషన్ అండ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఈ ఫైవ్ చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ 6 mark క్వశ్చన్స్ ఏంటో మీకు తెలుసా? దే విల్ గివ్ యూ 3 questions, అవుట్ ఆఫ్ విచ్ 2 యూ హ్యావ్ టు రైట్. చాయిస్ ఉంటుంది, కానీ ఆ 3 questions లో ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రం ష్యూర్ షార్ట్ క్వశ్చన్. ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ లో మోల్ హాఫ్లిఫ్ ఎక్స్పెరిమెంట్, బెల్ జార్ ఎక్స్పెరిమెంట్, హైడ్రిలా ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ అండ్ బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్, ఇంకొకటి ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఈ 5 experiments ఉంటుంది, కానీ అవుట్ ఆఫ్ 5 experiments మోల్ హాఫ్లిఫ్ ఎక్స్పెరిమెంట్ సూపర్ ఇంపార్టెంట్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీఫ్ అండ్ బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ కూడా అడుగుతారు. సో దీస్ ఆర్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ అన్నమాట. కమింగ్ టు రెస్పిరేషన్ చాప్టర్, రెస్పిరేషన్ చాప్టర్ లో వాట్ యు హావ్ ఈస్ట్ ఎక్స్పెరిమెంట్, అనరోబిక్ రెస్పిరేషన్ ఇన్ ఈస్ట్ ఎక్స్పెరిమెంట్, అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్సైల్డ్ ఎయిర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అని అది ఒక ఎక్స్పెరిమెంట్, లైక్ వాటర్ ఎక్స్పెరిమెంట్. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ రెస్పిరేషన్. ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ లో ఒక రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్ ఉంది, కానీ ఎక్కువగా అది అడగరు, బట్ వన్స్ గో త్రూ దాట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎస్ఏ 1 ఎగ్జామ్. అండ్ ఎగ్జామ్ కి ఒక రోజు ముందు బయాలజీ మ్యారథాన్ ఉంటుంది. ఆ మ్యారథాన్ లో ఇంపార్టెంట్ 6 mark క్వశ్చన్స్, 4 mark క్వశ్చన్స్ అండ్ 2 mark క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు వేదాంత తెలుగు 8910.